गोचार फलताल ओम गणना गणपति हवामहे कवकनामपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत आन शृण्वन्नो तो तुभ से श्रीमगणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेभिर्वाजिवती श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మే ఏడవ తేదీ ఆదివారం ఈరోజున పంచాంగం వివరాలు చూద్దాం శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం మరి కృష్ణపక్ష విధియ రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నాయి ఈ రోజున నా సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ఉదయం పది గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహేడు నిమిషాలకు మరి ఈరోజున ఏదైనా శుభ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి పగలు పదకొండు గంటల పది నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది అలాగే ఈ వారం రోజులు కూడా మనకి గ్రహచారాన్ని చూస్తే రవిధ గురురాహులు మేషంలో ఉన్నారు పూజ శుక్రులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు తులలో శని మీనంలో ఉన్నారు ఇక్కడ కర్తరీ ప్రారంభమవుతుంది ఈ వారంలో పదకొండో తారీఖు నాడు ఇప్పుడు మనం మరి పదమూడో తారీఖు దాకా ఉన్నటువంటి గ్రహచారం తెలుసుకుంటున్నాం ఈ కర్తరీ ప్రారంభమైన తర్వాత మనకి అలవాటు ఏమిటి అంటే నూతనంగా శంకుస్థాపన చేయడం కానీ దర్వాజా ఎత్తడం కానీ స్లాబ్ వేయడం కానీ మరి అంటే పైకప్పు కింద లెక్క స్లాబు అని చెప్పలేదు శాస్త్రంలో పైకప్పు వేయడం పనికిరాదు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు మరి ఈ దేవతా ప్రతిష్టలకి కూడా కొంతమంది కర్తరి పనికిరాదని చెప్తూ ఉంటారు కానీ యాక్చువల్లీ దేవతా ప్రతిష్టల విషయంలో కర్తరికి సంబంధం ఏం లేదు కారణం ఏంటంటే అది ఉత్తరాయణం అంతా విశేషమైనటువంటి మాటగా దానికి ప్రాధాన్యంగా ఉంది అలాగే ఇప్పుడు ఈ వారంలో ఉన్నటువంటి పండుగలు విశేషాలు చూస్తే కనుక మరి సోమవారం ఎనిమిదో తారీఖు నాడు సంకట చతుర్థి అంటే ఈ చవితి మరి సూర్యాస్తమయానికి తర్వాత ఉన్నటువంటి చవితి ఏదైతే ఉంటుందో ఆ రోజున చంద్రోదయ సమయానికి ఉన్నటువంటి చవితి రోజున ప్రతి నెలలోనూ కూడా సంకట చతుర్థీవ్రతం చేస్తూ ఉంటారు ఆ సంకట చతుర్థీవ్రతాన్ని ఆచరించడం మూలంగా సమస్తమైనటువంటి కష్టాలు తీరుతాయి శుభప్రదమైనటువంటి జీవితాన్ని సాగించే అవకాశం ఉంటుందని చెప్పేసి శాస్త్రవాక్యం మరి గణపతిని ఆరాధించడం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేయడం తదుపరి మంచి ఫలితాలు రావడం కోసం మన మనవాళ్ళు ఈ సంకట చతుర్థి వ్రతం నాడు ప్రదోషకాలంలో గణపతిని గరికతో మారేడు దళాలతో మరి ఇతరమైనటువంటి పూజా ద్రవ్యాలతో మొత్తం అర్చన కార్యక్రమం పూర్తి చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి వస్త్రం దానం ఇచ్చి ఆ తరువాత మరి వీళ్ళు భోజనం చేయడం అనేది అలవాటు ఉంది ఇది ప్రతి నెలలోనూ చేస్తూ ఉంటారు తద్వారా మరి సమస్తమైనటువంటి సమస్యలు తీరుతూ ఉంటాయనేది ఒక నానుడి ఖచ్చితంగా నమ్మి ఆచరించిన వాళ్ళకి ఫలితాలు ఉన్నాయి ఇక సాయంత్రం దాకా ఉండలేని వాళ్ళు ప్రాతకాలంలో అర్చనాదులన్నీ పూర్తి చేసుకుని స్వామివారికి ఉండ్రాదులు ఉండ్రాళ్ళు అటువంటి నివేదన పెట్టేసి ఆ సూర్యాస్తమ సమయానికి మరి ఉండలేరు కాబట్టి పలహారం చేసి ఉండడం సూర్యాస్తమ సమయానికి మళ్ళీ ఒకసారి అష్టోత్తరంతో అర్చన చేసుకోవడం ఇది చేయొచ్చు ఆ విధంగా కూడా స్వామివారిని అర్చించడమే ప్రధానం అయిపోయిందా ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకొక వ్రతం ఏమిటి అంటే మంగళవారం భౌమ భౌమచతుర్థి వ్రతం చవితి ప్లస్ మంగళవారం కలిసినాయి అటువంటి రోజున కుజగ్రహాన్ని కనుక శాంతి చేస్తే కుజగ్రహ అనుగ్రహంతో అన్ని రకాలైన సమస్యలు తీరతాయి మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మన వాళ్ళు చెప్పేటువంటి శాస్త్రవాక్యం ఇక ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ఈ వారం రోజులు కూడా ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఒకసారి భగవాన్ నామ చేసి ముందుకు వెళ్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామోవిందనారాయణ మహాదేవ మేషరాశి ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళకి జన్మరాశిలో రవిబుధ రాహువులు ఉన్నారు మానసిక వ్యవస్థ సరిగ్గా ఉండదు ఇక్కడ సందర్భానుసారంగా మీ ఆలోచనలు పనిచేయకపోవడం లేదా మీరు మీ యొక్క ఏదైనా నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూలు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉంటాయి మరి దైనందిన కార్యక్రమాలు దాని మూలంగా దెబ్బతింటాయి ఈ యొక్క ప్రభావం అన్ని అంశాల మీద కూడా కొంచెం ఒత్తిడి చూపిస్తుంది అటు దైనందిన కార్యక్రమాలకి కుటుంబ వ్యవహారాలకి ఉద్యోగ వ్యాపార విషయాలకి అన్నిటికీ కూడా మీ డైలీ షెడ్యూల్ తేడా వచ్చిన సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది మరి ఉద్యోగంలో మీరు ఇతరులను నమ్మకపోవడం ఇతరులు మిమ్మల్ని నమ్మకపోవడం ఇది కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం అయితే నష్టాలు వచ్చే అవకాశాలు ఏం లేవు కుటుంబ సభ్యులతో మీకు ఒక ర్యాపో మీ వైపు నుంచి వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి మీకు ఏదైతే మరి సాక్ష్యతతో స్నేహంతో జరగాల్సిన అంశాలు ఉంటాయో అవి కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి పనులు అవ్వకపోతే బాధపడగనటువంటి స్థితిలో మీ యొక్క మానసిక ప్రవృత్తిని ఏర్పాటు చేసుకోవాలి మీరుగా పనులు వాయిదా వేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి ప్రత్యేక సూచిస్తున్నాం ఇతరులైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి అందరితోనూ స్నేహంగా ఉండాలి మరి ఇక్కడ విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీకు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం మీరుకు కుజుడు శని అనుకూలంగా ఉన్నా మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి నూతన ప్రయోగాలు ఏం చేయవద్దు ఇక్కడ అవకాశం ఉంటే కనుక ప్రాతకాలంలో స్నానం చేసిన వెంటనే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం సూర్యభగవాను నమస్కారం చేయడం శివాలయంలో శ్రీమాత్ర అనేటువంటి అమ్మవారి నామాన్ని చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయడం మూలంగా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మేషరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మరి పనులు రేపు చేద్దాంలే చేద్దాంలే చేద్దాంలేనటువంటి వాయిదా పద్ధతులు మాత్రం మీరు దగ్గర వద్దు దాని మూలంగా ఇబ్బందులు వస్తాయి షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాం ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని ప్రత్యేకమైనటువంటి సూచన వృషభ రాశి అందరూ కూడా మీకు నమ్మిస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు మీరు అసలు వాళ్ళందరినీ నమ్మడం కూడా తప్పే ఇక్కడ కుటుంబ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఏవో పనులు చెప్పడం మీరు వాళ్ళకి కావాల్సిన పనులు చేయకపోవడం మూలంగా వాళ్ళు కలహించడం జరుగుతుంది ఈ కుటుంబ సంబంధంగా వచ్చినటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మరి ఇతర అంశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీల మీద కుటుంబ విషయాల మీద కుటుంబంలో ఇంకా అంటే ఇతరమైన విషయాల మీద అలాగే మరి బంధుమిత్రులతో స్నేహభావాల మీద ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఉద్యోగ వ్యాపారం మీద దైనందిన కార్యక్రమాల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఏదో మీరు టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకోలేనటువంటి ఒక చిన్న సమస్యకు దగ్గరయ్యి ఆ సమస్యతో మీరు చాలా విచిత్రమైనటువంటి ఇబ్బందులకు దగ్గర అవుతూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు మరి కొంచెం ప్రత్యేకంగా చూసుకుంటూ ఉండాలి విదేశీ నివాస ప్రయత్నాలు మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు మరి రుణ వ్యవహారాల్లో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీరు కొంచెం జాగ్రత్తలు దగ్గర పాటించాలి అని చెప్పేసి సూచిస్తున్నాం ఇక్కడ ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి అలాగే ఆర్థిక లావాదేవీలు వచ్చే ఆదాయానికి పోయే ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటాయి షేర్ వ్యాపారులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళే అవకాశం వస్తుంది ఫైనాన్స్ వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో బహుశ్రద్ధ జాగ్రత్త కనపరచాలి వ్యయంలో ప్రధానమైన గ్రహాలు నాలుగు ఉండిపోయినాయి రవిబుధ గురు రాహులు వీళ్ళు తరచుగా మీకు ఈ సమస్యను సృష్టిస్తూ ఉంటారు రెండోది మీరు ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని మీద మీకు దృష్టి కేంద్రీకరణ జరగకుండా ఇతర అంశాల మీదకి దృష్టి బాగా వెళ్ళే అవకాశం వస్తుంది ఈ నేపథ్యంలో కొంచెం చికాకులు బాగా వెంబడించే అవకాశం వస్తుంది అందువల్ల వాటి మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం అలాగే మీరు అవకాశాన్ని పురస్కరించుకునే అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించే రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఈ రోజున మీరు అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఒకసారి సూర్య భగవాను నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పారాయణ చేయడం అలాగే మరి కాలంలో శివాలయంలో చక్కగా రోజు కూడా అనేటువంటి నామాన్ని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం మూలంగా మీకు సమస్యలు చాలా మటుకు దూరం అయ్యే అవకాశం వస్తుంది మిథున రాశి తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి మరి కొంచెం ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ శుక్రుడు జన్మంలో ఉన్న కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే విధంగా అలాగే కుటుంబ సభ్యులతో స్నేహబంధాలు స్నేహబంధాలు పెరిగే రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు సహజంగా ఈ జన్మ కుజుని దృష్టిలో పెట్టుకుంటే మరి అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారు ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చెప్తూ ఉంటారు పదో తారీఖు నాడు ఆయన మిథునంలో నుంచి కర్కాటకలోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఆరోగ్య విషయాల్లో కూడా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది మరి అన్ని విధాలా కూడా మీకు ఇబ్బందులు తగ్గే అవకాశం వస్తుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం సమస్యలు లేకుండా కాలక్షేపం చేసేందుకు వీలుగా గ్రహచారం నడవబోతోంది మిథున్ రాశి వాళ్ళకి పదో తారీఖు నాడు కుజుడు జన్మంలోంచి ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత ఈ పదిహేడో తారీఖు లోపుగా లాభంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు వీళ్ళ యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఖచ్చితమైనటువంటి మంచి మార్పులకి అవకాశాలు దారితీస్తాయి కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నా మీరు ఫ్యూచర్లో చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇండస్ట్రీ చేసినా బాగా సక్సెస్ రేట్ చూపించే అవకాశం వస్తుంది మిథున్ రాశి వాళ్ళకి చాలా కాలంగా ఇబ్బందులు నడిచి ఇప్పుడు మధ్యలో కొన్ని మంచి మార్పులు అందులో కూడా ఇంత గొప్పదైనటువంటి గ్రహచారంతో కూడుకున్న మార్పు ఇప్పుడే వచ్చింది మరి అక్కడ లాహంలో నాలుగు గ్రహాలు ఉండడం జన్మంలో శుక్రుడు ఉండడం పంచమంలో కేతువు ఇట్లా ఆరు గ్రహాలు అనుకూలిస్తూ కుజుడు కూడా ద్వితీయంలోకి వెళ్ళాడు ద్వితీయంలో కుజుడు భాగ్యంలో శని ఇబ్బంది బెటరు ఇటువంటి సమయాన్ని ఈ వారం రోజులని వృధా చేసుకోకుండా మీరు మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళితే అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు తీరిపోయే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో వాళ్ళకి సక్సెస్ రేటు ఈ వారంలో బాగా ఉంది కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫల ఫలితాలు వస్తాయి ఆరోగ్య విషయంలో కనుక ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే మంచి వైద్యం లభించి చక్కగా మీరు ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం వస్తుంది చాలా మంచి మార్పులు వస్తాయి మీకు అవకాశం కుదిరితే కనుక నిత్యం ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన కాలంలో నృసింహోపాసన కనుక చేస్తూ ఉంటే అంటే లక్ష్మీ నృసింహక్రావలం స్తోత్రం శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని కనుక చేస్తూ ఉంటే తద్వారా మిథున రాశి వాళ్ళకి పనులు వేగవంతం అయ్యే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మార్కెటింగ్ ఉద్యోగులకు కూడా ఈ వారం అంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా వేగవంతంగా పూర్తి చేసిన దిశగా కృషి చేస్తూ ఉంటారు కానీ మీరు ఎవరి మీదైనా ఆధారపడితే వాళ్ళతో మీకు కలహాలు వచ్చే అవకాశం వస్తుంది కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరితోనూ కూడా ఎక్కువగా సంభాషణ జరపద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ముందుకు వెళ్ళండి మిగతా భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ షేర్ వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు అలాగే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం బాగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది మార్కెటింగ్ ఉద్యోగస్తులకి అనుకున్న సమయానికి అనుకున్న పనులు సరిగ్గా పూర్తయకపోవడం అనేటువంటి సమస్య ఒకటి వెంబడిస్తుంది అలాగే వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం కుటుంబ సభ్యులతో కలహాలు లేకుండా జాతర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం పదో తారీఖు నాడు కుజుడు జన్మంలోకి వస్తున్నాడు ఈ కారణంగా అష్టమశని కుజుడు ఏ శుక్రులను దృష్టిలో పెట్టుకుని రాబోయే వారం రోజులే కాదు కొన్నాళ్ళ పాటు దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు ఒంటరి కాలక్షేపం కూడా చేయొద్దు అందరితోనూ కూడా మీరు స్నేహంగా ఉండడానికి వీలే ప్రయత్నం చేయండి ప్రతి పనిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రమాదాలకి కలహాలకి గాయాలకి అనారోగ్య సమస్యలకి రుణ సమస్యలకి అవకాశం ఇవ్వకుండా ఉండేలాగా ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అవకాశం ఉండే ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ గోపూజ చేసుకుని నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం నవగ్రహాలను దర్శనం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం లాభంలో శుక్రుడు అయినప్పటికీ కూడా వ్యయంలో ఇక్కడ కుజుడు చేరారు ప్రస్తుతం పదో తారీఖు నాడు పదో తారీఖు నుంచి వేయకుజుడు సప్తమ శని వీళ్ళ ప్రభావంగా మీకు పనులు ఆలస్యం అవడం తద్వారా సమస్యలు సృష్టింపబడడం జరుగుతుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ పనులన్నీ ఆలస్యమయ్యి తగిన లాభాలు అందుక సమస్యలు సృష్టింపబడి కొంచెం చికాకుల్ని ఇచ్చే అవకాశం వస్తూ ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాతర పాటించాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంత బాగున్నట్టుగా ఉంటుంది మనకి పని అయిపోతుందని బయలుదేరుతారు ఆ పని లేట్ అవుతుంది ఎవరైనా సహకారం చేస్తారని చెప్పి ఆశిస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మనుషుల దగ్గరించి మీకు సహకారం లభించదు స్నేహపూర్వకంగా కాలక్షేపం చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నంలో మీకు స్నేహపూర్వకమైన వాతావరణం కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి కొన్ని అంశాలు మీకు ఈ వారంలో ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పనిముట్లు వాడకంలో గాయాలు అవ్వకుండా తీసుకోవాలి అలాగే కోపావేశాలకు అవకాశం వద్దు మీరు అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉండాలి శుభకార్య ప్రయత్నాల్లో పుణ్యకార్య ప్రయత్నాల్లో మీరు ఎవరినైనా కలుసుకున్నప్పుడు అక్కడ మీకు వాళ్ళతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం ఏదైనా సరే అవకాశం ఉన్నప్పుడల్లా భగవన్నామం చేస్తూ కాలక్షేపం చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రాబోయే కాలంలో మీకు చాలా అత్యావశ్యకంగా అవసరం అని చెప్పేసి సూచిస్తోంది కన్యారాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది లాభంలోకి కుజుడు వచ్చాడు మంచి మార్పులు వస్తాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి మార్పులు వస్తాయి రాబోయే వారం రోజుల్లో ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు వ్యవహార సానుకూలతకి మీకున్నటువంటి ప్రయత్నాలు మీరు చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలాన్ని ఇచ్చడంతో చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఇక్కడ విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో మీరు ఎవరినైతే ఆశ్రయించి సలహాలు అడుగుతారో వాళ్ళు మంచి సలహాలు సూచిస్తారు వాటి ప్రభావంగా మీరు చాలా మంచి ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది రాబోయే కాలంలో మీకు సంబంధించి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కగా తెలివిగా ప్రవర్తించి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ మీరు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా ఉండడం మీ పనుల్లో ఇతరుల యొక్క వ్యవహారాలకి ప్రమేయానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది మరి ఈ రాబోయే వారం రోజుల్లో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం మరి ప్రాతకాలంలో రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ అలాగే కూరినప్పుల విష్ణుహాసన వారాయణ కనుక దృష్టి కేంద్రీకరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులారాశి ప్రత్యక్షంగా ఇక్కడ శుక్ర శని అలాగే గురు కుజుల యొక్క సంచారం అనుకూలమైంది రవిరాహుబుహ కేతువుల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది అంటే న్యూట్రల్గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే కాలంలో మీరు చాలా మటుకు మరి మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది అనుకున్న రీతిగా వేగవంతంగా పనులు జరగవు కానీ ఇబ్బందికరంగా మాత్రం ఉండవు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కొంచెం మంచి మార్పులు అవకాశం వస్తుంది భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు బంధుమిత్రులను తరచుగా కలుసుకుంటూ ఉంటారు శుభకార్య పుణ్యకార్యాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా సక్కనైనటువంటి శుభ పరిణామాలను ఇస్తూ ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో మీరు తగిన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి గతవారం కంటే కూడా మంచి మార్పులు ప్రారంభమవుతాయి ఈ మంచి మార్పుల మూలంగా మనసు ప్రశాంతత చేసుకుని మీరు ప్రత్యేకించి మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి రవి రాహు కేతులు బాలేదు కదా ఈ నేపథ్యంలో ఎవరి మీదైనా ఆధారపడితే అవి కొంచెం మీకు ఇబ్బందిని సృష్టించే అవకాశం వస్తుంది కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం ప్రాతకాలంలో దుర్గా సప్తశ్లోకి ఒక పదకొండు సార్లు పారాయణ చేసుకుని తర్వాత మిగతా కార్యక్రమాలకు కనుక వెళ్తే మీకు అనుకూల స్థితి ఏర్పడుతుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం వృష్టికి రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మరి అక్కడ శుక్రుడు అష్టమంలో ఉండి నవమంలో కుజుడు వెళ్ళాడు అంటే ఇబ్బందులు పెట్టడానికి ఉన్నటువంటి కుజుడు స్థానం నుంచి తొలగిపోయిన కారణంగా మంచి మార్పులు వస్తాయని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ప్రస్తుతం షష్టంలో ఉన్నటువంటి రవి రాహులు బాగా అనుకూలిస్తున్నారు గ్రహచారంలో అనుకూల స్థితి పెరుగుతున్న కారణంగా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది మంచి జీవనం మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది అందరితోనూ కూడా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తారు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటూ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఈ వృష్టికి రాశి వాళ్ళు ఏదైనా అవకాశం పురస్కరించుకుని రోజు ప్రాతకాలంలో అమ్మవారిని ఆరాధించడం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది కుదిరితే కనుక తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్రం చెప్తూ అమ్మవారిని ఆరాధిస్తే మీకు మానసిక ప్రశాంతత ఇంకా బాగా పెరిగే అవకాశం వస్తుంది ధనురాశి ధనురాశి వాళ్ళకి ప్రస్తుతం శుక్రకుజులు కొద్ది కాలంగా బాలేదు వీళ్ళు ఇంకా కొన్నాళ్ళు ఇదే రీతిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది శుక్రకుజులు ఇద్దరికీ కూడా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది అలాగే ఈ శుక్రకుజుల యొక్క అనుకూల స్థితి కోసం చెప్పేసి రోజు ప్రాతకాలంలో లక్ష్మీనృసింహక్రావలంబ స్తోత్రం భారాణి చేసుకోవడం ప్రదోషకాలంలో కూడా లక్ష్మీనృసుహక్రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది కుటుంబ విషయాల్లో కొంచెం మీ యొక్క కోపావేశాలు తగ్గించుకోవాలి అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా ప్రత్యేక నుండి జాతర విదేశీ నివాసం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి ఏమంటే గ్రహచారం బాగాలేదా అంటే శని సంచారం బాగుంది రవిరాహు బుధగురువుల యొక్క సంచారంలో ఇబ్బంది లేకుండా ఉంది కానీ సప్తమ శుక్రుడు అష్టమ కుజుడి మూలంగా ఏదో తెలియని కలహాలు ఇబ్బందులు వెంటాడే అవకాశం వస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా నష్టాలు వచ్చేటువంటి అవకాశాల్లో మీరు జాగ్రత్తలు కనుక పాటిస్తే సమస్యలు లేకుండా కలెక్షన్ చేసే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కానీ ఎటువంటి సమస్యనైనా సరే దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అన్ని సానుకూల స్థితిని పొందుతూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి మీ భవిష్యత్తులో సమస్యలు దూరం అయ్యే అవకాశాలు వస్తాయి మీరు తొందరపాటు చర్యలుగా తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది సప్తమ శుక్రుడు అష్టమ కుజుడు కోపావేశాలను పెంచి కొంచెం తొందరపాటు నిర్ణయాల్సిన లక్షణాలు కూడా పెంచుతూ ఉంటారు వాటిని కనుక మీరు కనుక దాటించగలిగితే మీకు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది శుక్ర కుజుడికి శాంతి చేయించుకోండి తద్వారా మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఈ వారంలో చాలా ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం కనబడుతోంది అవసరం కనబడుతోంది అలాగే కలహాలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీకు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఈ షష్ఠ శుక్రుడు కుటుంబంలో కలహాలు తీసుకొస్తాడు సప్తమ కుజుడు కూడా అట్లాగే ఇస్తాడు రాబోయే మూడు మాసాల పాటు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కలహాలకు దూరంగా ఉండడానికి పడాలి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త పాటించాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం మరి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం గ్రహచారంలో మీకు ఏళ్ళ సార్ నడుస్తున్నా ఇక్కడ కుజులు కూడా వారితో కలిసి ఇబ్బందికరంగా మారారు కాబట్టి ఉద్యోగం కుటుంబం ఇట్లాంటి విషయాల్లో చాలా జాతరలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం ఈ మకర రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో నిత్యం శివ సన్నిధికి వెళ్ళడం పదకొండు ప్రదక్షిణాలు చేయడం కాలంలో కూడా అట్లాగే శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి మరి లక్ష్మీ శుక్రావలం స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు పనులు వేగవంతమయ్యే అవకాశం వస్తుంది కుంభరాశి జన్మంలో ఏళ్ళ సిని ఉన్నప్పటికీ కూడా తృతీయంలో ఉన్నటువంటి రవిరాహులు యోగిస్తారు అలాగే అక్కడ కుజుడు షష్టంలో ఉండి యోగిస్తాడు పంచమంలో శుక్రుడు యోగిస్తాడు గ్రహచారం మీకు బాగా అనుకూలంగా ఉందని చెప్పాలి ఆర్థిక కార్యకలాపాలు కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి ఫలితాలతో కాలక్షేపం చేసి సుఖశాంతులతో కాలక్షేపం చేసి చాలా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది ఇక్కడ రాబోయే వారం రోజులు కూడా పుణ్య సంబంధమైన కార్యక్రమాలు శుభ సంబంధమైన కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది గతం కంటే కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేటువంటి ఆశ మీకు జనిస్తుంది దాని తగ్గట్టుగానే మీ ఫలితాలను కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది ఇక్కడ కుంభరాశి వాళ్ళు రోజు కూడా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామంజీతో పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అనుకూల స్థితి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది మేనరాశి అనుకూల స్థితి బాగా మార్పులు వస్తాయి రాబోయే కాలంలో క్రమక్రమంగా ఇంకా మంచి మార్పులు తీసుకునే అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో మంచి మార్పులు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి మార్పులు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి మార్పులు ఉంటాయి ఈ వారంలో చతుర్థ కుజుడు పంచమ పంచమ కుజుడు చతుర్థంలో శుక్రుడు వీళ్ళు ఈ యొక్క వారం అంత్యంలో ఇంకా అనుకూల స్థితిని బాగా పెంచే అవకాశం వస్తుంది కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని చోట్ల కూడా విజయాలు సాధిస్తూ అన్ని కార్యక్రమాలని సానుకూలంగా మరల్చుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది